కొబ్బరి మట్ట ముఖం వేసుకుని ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తామంటూ భజన మొదలు ఎత్తేచాడు. ఆయన ఎవరో కాదు, ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటదండి. ఇదిగో ఎల్లపల్లి తగిలుకున్న రాజా. ప్రజల నుంచి చక్కటి స్పందన ఉన్నాయన, వచ్చి రావడంతోనే ఏదో చక్కని స్పందన వచ్చిందంటున్నాడు. అల్లం వెల్లులే, ఓహో గోరింట్ల మాధవ నగ్న కథా చిత్రానికి జనం నుంచి చక్కని చిక్కని స్పందన వచ్చిందా? ఏంది ఎల్లంపల్లి ఏం మాట్లాడుతా ఉన్నా? లేదంటే మీ రోజా చూపించిన మిడిల్ ఫింగర్ కి రెస్పాన్స్ అదిరిందా? ఏంది స్పందన అనే కార్యక్రమం మొదలెట్టారా? ఏంది మీ వై చీపుళ్ళు కర్మకే? అది ఆత్మహత్యలు చేసుకునే వారికి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రోగ్రామ్ వెర్రి పొచ్చుకో రాజా. అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో ఈ యొక్క సచివాలయాల పర్యటన చాలా విజయవంతంగా ఎవరికి ఎటువంటి చిన్న సమస్యను కూడా పరిష్కరించే విధంగా, ఎందుకంటే అధికారంలో ఉన్నంతసేపు అందరూ కూడా ఎమ్మెల్యేస్ కావచ్చు మంత్రులు కావచ్చు అందరూ కూడా ఎప్పుడు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలందరినీ కూడా గడప గడపకి వెళ్ళి మన పరిపాలన ఏ విధంగా ఉందనేది కనుక్కోమని జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం కానివ్వండి. ఏంటండి మళ్ళీ ఓ పాలి కక్కు ఆ చివరాకరి ముక్క? 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలందరినీ కూడా 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలందరినీ కూడా గడప గడపకి వెళ్ళి మన పరిపాలన ఏ విధంగా ఉందనేది కనుక్కోమని జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం కానివ్వండి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నాం కానీ మరి ఇంత ఎర్రి పుష్పం కాదు అనుకోలేదు. ఏంటండి 175 నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారా? అంటే 2019లో 175కి 175 గెలిచి పూడ్చినారా? ఏంటి మీరు ఎందుకు మళ్ళీ మీరు మీ జగన్ అదే పాట పాడుతా ఉన్నారు? గడప గడపలో మిమ్మల్ని తరిపి తరిపి కొడతా ఉంటే, సోషల్ మీడియాలో జనం చూసి నవ్వుతా ఉంటే, మీ ఎమ్మెల్యేలు ఎక్కెక్కి ఏడుస్తా ఉన్నారుగా. ఎల్లపల్లి ఎందుకు ఇంత డబ్బా కొడతా ఉన్నావు? సమస్యలేవా? అన్ని పరిష్కరించేచారా? నీ నియోజకవర్గంలో ఒక్క ఇబ్బంది కూడా లేదా? నిజం చెప్పు, వన్ టౌన్ మురికి రాసుకెల్. ఈరోజు ప్రజల నుంచి వచ్చే చక్కటి ఫీడ్బ్యాక్లు కావచ్చు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనకి ఒక అర్థంలాగా కనబడుతుందని చెప్పి మేము అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం. అదేవిధంగా పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా ఇవ్వడానికి పథకాలు ఇస్తారని చెప్పని అనేక సార్లు మేము చెప్తున్నా కూడా తెలుగుదేశం వాళ్ళు ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు తెలుగుదేశానికి జాతీయ ప్రధాన కార్యదర్శి అనుకుంటాను వల్ల రామయ్య గారు ఈరోజు వాళ్ళ ఇంటికి కూడా పథకం అందుతుంది అని చెప్పి నేను కాగితం తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే నిష్పక్షపాతంగా మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, నాకు ఓటు వేయని వ్యక్తికి కూడా అర్హత ఉంటే పథకాలు అందించండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం కానివ్వండి. ప్రతి ఒక్కరికి కులాలకి మతాలకి రాజకీయ పార్టీకి అతీతంగా మీరు పథకాలు అందించండి అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా భావించి ఎలకాయ ముఖకూడా రే, ప్రభుత్వ పథకాలు ఓటు వేసిన వాళ్ళకి అందించర్రా సొంట, నీకున్న అవగాహన అది మరి. గుళ్ళో చెప్పలు ఏరుకునే వారికి తెచ్చే మినిస్టర్ చేస్తే ఇదిగో ఇట్లాగే ఏడుతుంది. చే నీ బ్రతుకు చాడా, పథకాలు టీడీపీ వాళ్ళకు కూడా ఇస్తున్నారా? మీకు ఓటు వేయని వాళ్ళకు కూడా ఇస్తున్నారే? మరి అది మీ జగన్ బాబు గారి చొమ్ము, లేదంటే ఆడి బాబు గారి చొమ్ము? అది జనం చొమ్మేరా చోంబెర్నాయాల? నాకు ఓటు వేయని వాళ్ళకు కూడా పథకాలు అందించమని చెప్పి చెప్పిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటూ ఓరి తొండ మొఖం తారు డబ్బా మొఖకూడా మళ్ళీ అదే భజన చేస్తా ఉన్నా. ఒరేయ్ ముఖ్యమంత్రి అంటే వైసీపీకి సీఎం కాదురా, ఏపీకి సీఎం అంటే ప్రజలందరికీ ముఖ్యమంత్రి అని అర్థం, అంటే సేవకుడని. అంతేగాని ఓటు వేసిన వాళ్ళు ఒక రకంగా వేయని వాళ్ళు ఒక రకంగా చూసే సీఎం ఇండియాలో ఇంకా పొట్టలేదు రాయ్. నువ్వే మీ జగన్ ఇమేజ్ డామేజ్ చేసేటట్లున్నావు. చివరాఖరిగా ఒక్క ముక్క చెప్పి ఇక బయలుదేరి ఎలక్కాయ్. అది ప్రతిసారి కూడా ఇస్తాం, అర్హత ఉంటే ప్రతిసారి కూడా ఇస్తాం. దాంట్లో అది వరలరామయ్య కాదు, చంద్రబాబు నాయుడుకి అర్హత ఉంటే కూడా ఇచ్చేస్తాం మేము, దానికి ఇబ్బంది లేదు. దేవనేష్ ఉన్నాడు కదా, అతను కూడా వైట్ కార్డు ఉంటే కనుక అర్హత ఉంటే అతను కూడా ఫీజు రీయింబర్స్మెంట్ మామూలుగా అమ్మఒడి ఇస్తాము, ఫీజు రీయింబర్స్మెంట్. దాంట్లో ఎటువంటి డోకర్ లేదు. ఒంటి మీద స్పృహండే మాట్లాడుతున్నావా? అల్లం వెల్లుల్లే, ఇదిగా నువ్వు చంద్రబాబుకి ఆయన మనవడికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తావా, అమ్మఒడి ఇస్తావా? నీ రేంజ్ ఏంది, వాళ్ళ రేంజ్ ఏంది? రాజకీయం అంటే గుళ్ళో కొబ్బరి చెప్పులు ఏరుకోవటం కాదు ఎల్లంపల్లి. నీకు ఈ జన్మకి అర్థం కాదులే, కానీ అర్జెంటుగా ఏమర్జెంటుగా దొబ్బే ఇక్కడి నుంచి. అయిపోయి అయిపోయి.